నమస్తే అండి, అస్సలాము అలైకుం. మీరు నేను అందరం బావులని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, ప్రపంచంలోని అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు ఏంటంటే సబ్జెక్టు, చాలామంది దేవుని నిందిస్తుంటారు. ఆయన చేశాడు, ఇచ్చేసాడు, ఆయన వల్ల నిందిపోయా, ఇది నష్టపోయా, అది నష్టపోయా, ఈ దేవుడు అనుకుంటే ఆపేవాడు కదా, అయితే అదే ఇది 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 ఏదో నూరుకు వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో ముందు మధ్యలో ఆఖరిలో యాడ్స్ వస్తాయి, దయచేసి యాడ్స్ చూడండి. దయచేసి అంటే ఉపయోగపడే యాడ్స్, మంచి యాడ్స్ వస్తాయి, మంచి. అవి ఏంటంటే వీడియోకి ముందు వస్తాయి, ఒకసారి మధ్యలో వస్తాయి, ఒకసారి లాస్ట్లో వస్తాయి, రకరకాలుగా వస్తుంటాయి అని దయచేసి చూడండి ఒకసారి. ఏంటంటే కొద్దిగా చూసి మీ కూడా ఆనందించబడే మంచి ఉపయోగపడే యాడ్స్, అవి చక్కటి యాడ్స్ వస్తున్నాయి, దయచేసి చూడండి. యాడ్స్ బట్టి స్కిప్ చేయబాకండి. ఈరోజు విషయం ఏంటంటే దేవుని నిందించటం మాకే చేయలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అనుకున్నట్టు ఇవన్నీ అయ్యేదా, ఇట్టయ్యేదా, అట్టయ్యేదా, అట్టయ్యేదా ఏదో ఒకటి చెప్తుంటారు. ఒక్కటి మడి గుర్తుపెట్టుకోండి, మనకేంటంటే దేవుడు కళ్ళు, చేతులు, ముక్కు, కాళ్ళు, గుండె, అన్నీ కిడ్నీలు అన్నీ ఇచ్చాడు. ఒక్కొక్క దాని విలువ ఒకసారి మనము దేవుడిని నిందించే బదులు ఒక్కసారి ఆలోచించండి, దానికి వాల్యూ ఎంత, దాని యొక్క విలువ ఎంత. ఒక చెయ్యి కావాలంటే కొనగలుగుతావా, బజార్లో దొరుకుతాయా అనేది ఒకసారి మనం ఏంటంటే ఎప్పుడు ఎవరు కూడా వస్తాయి, కష్టాలు వస్తాయి, కష్టాలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి, బరిగొడ్లకు వస్తాయా, వస్తాయి కష్టాలు రాకుండా. ఇప్పుడు ఎప్పుడు అందంగా తిరుగుద్దా, ఉండే టెస్టులు ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఈ భూమి మీద మనం వచ్చినప్పుడు ఎన్నో రకాల టెస్టులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే నిబ్రంగా ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం అనేది ఇంపార్టెంట్. సహనము, ఓర్పు మనిషిలో ఉండాలి, ఊరికి ఉంది కదని చెప్పేసి. అప్పుడు 70 తొలుల ప్రేమ గలవాడు దేవుడు, ఎంతో ప్రేమతో ప్రశాంతంగా, అయ్యా ఏది ఇచ్చినా నువ్వు ఒక పూట అన్నం పెట్టు చాలు అనేది ఏంటంటే దైవాన్ని ప్రతిదీ కూడా మనం చేసిన తప్పుల్ని క్షమించమని ఎప్పుడు ప్రతి వేళలో మనకు అవకాశం దొరికినప్పుడల్లా క్షమాపణ దేవుణ్ణి కోరుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉండాలి. కానీ దేవుణ్ణి నిందటం, ఇది జరిగింది, ఇట్ట ఉంది, ఇప్పుడు లేకపోతే ఇట్టు ఉండేవాళ్ళమే, అది ఉంది, ఇది ఉంది అనేది ఎప్పుడు కూడా పొరపాటును కూడా దయచేసి ఆలోచించబాకండి. హ్యాపీగా ఉండండి. ఉన్న రోజులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కష్టాలు ఉండకుండా ఉండవు. కష్టాలు అనేది ఎప్పుడు ఉండవు, ఎల్లప్పుడూ ఉండవండి బాబు. కష్టాలు అనేది ఎల్లప్పుడూ ఉండవు, కొన్ని రోజులు వస్తాయి. ఇప్పుడు మేము కూడా దాదాపు 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, ఉన్నాయి ఏదో బాబు దేవుడి దగ్గర బాగానే ఉండాం. అంతేగాని మనం ఏంటంటే మనకేదో చేశాడు మొత్తం పోయినాయి అని చెప్పేసి దేవుణ్ణి నిందించడం అనేది మంచిది కాదు. ఎవరిని కూడా ఇదే ఒక మాట ఆలోచించుకోండి, ఒకటి నిమిషం మనల్ని ఇబ్బంది పెట్టాలనుకోండి, దేవుడు అసలు మీరంతా పనికిరారా, మీ యొక్క భూమి మీద మీరెవరు పనికిరారా అని ఆలోచించారనుకోండి దేవుడు. ఒకటిన్నర నిమిషం 1.5 మినిట్ గాలిని ఆపేశాడనుకోండి, గాలి రాకుండా ఏంది పరిస్థితి చెప్పండి. ఎక్కడెక్కడికి పడిపోతాం, అంతే అని పడిపోతాం. 1.5 నిమిషం గాలి కానీ దేవుడిని ఆపేస్తే మన పరిస్థితి ఏందో ఆలోచించండి. చెడు చేయాలా, దేవుడు వద్దురా, అసలు వీళ్ళు వద్దురా, మనకి ఈ మానవులు వద్దురా అని అనుకున్నాను అనుకోండి, 1.5 నిమిషం గాలి ఆపేసేసారు, అయిపోయే పరిస్థితి. అందువల్ల ఏంటంటే దయచేసి పొరపాటును కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా మనకేంటంటే క్షమాపణ కోరుకుంటుంటారు, అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడు తండ్రి దేవుడా అని చెప్పేసి కోరుకోవటమే కానీ అంతకన్నా దయచేసి పొరపాటును కూడా ఇబ్బందులు రాగానే ఏదో అయిపోయినట్టు పోతాయి, జరుగుతాయి. అప్పుడు ఏంటంటే బాధపడకుండా దైవాన్ని నమ్ముకోవాలి, దైవాన్ని ప్రార్థించాలి. కొద్దిసేపు ప్రార్థించండి, ప్రశాంతంగా ఒక 10-15 నిమిషాలు కూర్చొని దేవుడిని ప్రార్థించండి, ధ్యానించండి, చూడండి ఎంత మంచి జరుగుద్దో. మనం పుట్టించినండి మనం ధ్యానించకపోతే ఇంకెవరిని ధ్యానిస్తాము. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా దేవుణ్ణి ఎప్పుడు కూడా నిందించటము, ఎట్టంటట మాట్లాడటం అనేది చాలా తప్పు. మీరు నేను అందరం బాగుండాలని చెప్పేసి, అందరం హ్యాపీగా ఉండాలని చెప్పేసి, అందరికీ మంచి ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పేసి, అందరికీ సుఖశాంతులు ఇవ్వాలని చెప్పేసి, ప్రపంచంలో అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి, అల్లాని, హుదాని, ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను.
మీ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు.